Hi friends, how are you? Welcome back to Practical Literacy Revolution. My dear leaders, ఎప్పుడు చేసే పనులు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే ఎప్పుడు బ్రతికినట్టే ఎల్లప్పుడూ బ్రతకాల్సి వస్తుంది. అందరూ చేసే పనులు మనము చేస్తూ ఉంటే అందరిలాగే మనము బ్రతకాల్సి వస్తుంది. అందరికంటే కొంచెం డిఫరెంట్గా బ్రతకాలంటే మనం కొంచెం డిఫరెంట్గా పనిచేయాలి. ఎప్పటికంటే ఎల్లప్పుడూ కొంచెం డిఫరెంట్గా బ్రతకాలంటే ఎప్పటికీ మనం డిఫరెంట్గా పని చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మన నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులు అడిగినటువంటి క్వశ్చన్, మేము ప్రజెంటేషన్ ఇచ్చాము, ఎంతోమందికి మాకు తెలిసిన వారికి ప్రజెంటేషన్ ఇచ్చినా ఏ ఒక్కరు జాయిన్ కావటం లేదు, ఇదే ప్రజెంటేషన్ వేరే వారు ఇస్తే వారి కింద జాయిన్ అవుతున్నారు ఎందుకు, వాట్ ఈస్ ద డిఫరెన్స్, మా కింద ఎందుకు జాయిన్ అవ్వటం లేదు అని. అయితే ఫ్రెండ్స్, ప్రజెంటేషన్ కంటే ముందు, ప్రజెంటేషన్లో, ప్రజెంటేషన్ తర్వాత అని మూడు రకాల మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం. ఇంతకంటే దీనికంటే ముందు వీడియోలో ఆల్రెడీ ప్రజెంటేషన్ కంటే ముందు చేసేటటువంటి మిస్టేక్స్, అంటే చెయ్యకూడని పనులు మనం తెలుసుకోవటం జరిగింది. ఈ వీడియోలో ప్రజెంటేషన్ జరుగుతున్నప్పుడు, డ్యూరింగ్ ప్రజెంటేషన్ మనం చేసేటటువంటి మిస్టేక్స్, అంటే చెయ్యకూడని పనుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 10 విషయాలు ఎవరైతే కరెక్ట్గా అర్థం చేసుకొని హార్ట్ఫుల్గా అప్లై చేయగలుగుతారో అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం చేసుకోగలుగుతారు. అయితే ముఖ్య గమనిక, మీరు అందరూ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు సరైన కంపెనీలో, సరైన మూమెంట్లో, సరైన లీడర్తో ఉన్నారా లేదా, అలా ఉన్నప్పుడే ఈ విషయాలు మీకు ఉపయోగపడి రిజల్ట్ ఇవ్వగలుగుతాయి. అయితే మనము ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు, ప్రజెంటేషను చేస్తున్నప్పుడు మనము చెయ్యకూడని 10 పనులు 10 మిస్టేక్స్, అందులో మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే సెల్ఫ్ డబ్బా, అంటే పోస్టింగ్. మనము ఇంట్రడక్షన్లోకి వెళ్ళగానే ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మన గురించి విపరీతంగా చెప్పుకుంటారు కొంతమంది లీడర్లు. నేను ఇది, నా క్వాలిఫికేషన్స్ ఇది, మా అమ్మ అది, మా నాన్న అది, మా అక్క, మా చెల్లె, మా తమ్ముడు, నా ఆస్తులు, నా క్వాలిఫికేషన్సు, నా అవార్డ్సు, నా రివార్డ్సు, మా తాత, మా ముత్తాత, మా సామ్రాజ్యం, ఇలా చెప్తూ పోతే కూర్చున్న వాళ్ళకి విరక్తి పుడుతుంది. ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ అనేది సింపుల్, స్వీట్ అండ్ షార్ట్గా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు మీ ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది ఫస్ట్ మిస్టేక్, బోస్టింగ్ చెయ్యకూడదు. అండ్ రెండవ మిస్టేక్, అన్నెసెసరీ అన్వాంటెడ్ థింగ్స్ని డిస్కస్ చేయకండి. చాలామంది ప్రజెంటేషన్లో ఏం చేస్తుంటారంటే, మన కంపెనీకి కానీ, మన ప్రజెంటేషన్కి కానీ, మన ప్రాజెక్టుకి కానీ అవసరము లేని అనవసరమైన ఎన్నో విషయాలని, గ్లోబల్ విషయాలు కావచ్చు, అమ్మాయిల గురించి కావచ్చు, అబ్బాయిల గురించి కావచ్చు, రాజకీయాలు కావచ్చు, తీసుకొచ్చి ప్రజెంటేషన్లో డిస్కస్ చేస్తారు. దానివల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, రిజల్ట్ అనేది రాదు, సమయం వృధా. అందుకే ఎసెన్షియల్ ఫ్యాక్ట్స్, ట్రూత్స్ అండ్ రిలేటెడ్ విషయాలు మాత్రమే డిస్కస్ చేయండి. దిస్ ఈస్ ద సెకండ్ మిస్టేక్. అండ్ థర్డ్ మిస్టేక్ ఈస్ ఈగో. డోంట్ షో యువర్ ఈగో ఇన్ ప్రజెంటేషన్ అండ్ షుడ్ నాట్ హర్ట్ అదర్స్ ఈగో. మనం ఏం చేస్తుంటామంటే, మన యొక్క ఈగోని మనకు తెలియకుండా మనం ప్రదర్శిస్తూ ఉంటాం. ఈగోని చంపేయండి. ఐ విల్ గోస్ ఇన్సైడ్. ఈగో ఎప్పుడైతే చనిపోతుందో అప్పుడు మీలో ఉన్న లీడర్ బ్రహ్మాండంగా పనిచేయటం మొదలు పెడతారు. అండ్ ఇతరుల యొక్క ఈగోని హర్ట్ చేయకండి. రకరకాల క్వశ్చన్ల ద్వారా వారిని హింసించి హర్ట్ చేసే ప్రయత్నం చేయకండి. వారు మీకు కనెక్ట్ అవ్వరు. దిస్ ఈస్ ద థర్డ్ మిస్టేక్. అండ్ ఫోర్త్ మిస్టేక్ ఈస్ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ప్రజెంటేషన్లో మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకండి. అంటే నేను కరెక్ట్గా ఉన్నానో లేదో, నా వాయిస్ సరిగా ఉందో లేదో, నేను చెప్పేది అందరికీ వినిపిస్తుందో లేదో, నేను చెప్పేది కరెక్ట్గా చెబుతున్నానో లేదో, అందరూ నన్నే చూస్తున్నారంటే నేను చెప్పేది కరెక్ట్ కాదేమో, ఇలాంటి ఎన్నో రకాల అండర్ ఎస్టిమేషన్స్ మీ బ్రెయిన్లో వస్తుంటాయి ప్రజెంటేషన్లో. బట్ వాటిని తీసుకోకండి, వాటిని
కట్ చేస్తూ ఉండండి, అండర్ ఎస్టిమేషన్ని లోపలికి రానియకండి. దిస్ ఈస్ ద ఫోర్త్ మిస్టేక్. అండ్ ఫిఫ్త్ మిస్టేక్ ఈజ్ మిస్బిహేవియర్. అంటే మీరు ఎట్టి పరిస్థితులలోనూ ఇతరులతో మిస్బిహేవ్ చేయకండి. అక్కడ లేడీస్ ఉంటారు, గర్ల్స్ అసోసియేట్స్ ఉంటారు, పెద్దవారు ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ పీపుల్ కానీ రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి మిస్బిహేవ్ చేయకండి, అందరినీ సమానంగా ట్రీట్ చేయండి, సమానంగా రియలైజ్ చేయండి. ఒకరికి ఎక్కువ విలువ, ఒకరికి తక్కువ విలువ, కావాలని కించపరచటం, ఇలాంటి మిస్బిహేవ్ చేయకండి. దిస్ ఈస్ ద ఫిఫ్త్ మిస్టేక్. సిక్స్త్ మిస్టేక్ ఈజ్ ప్రీజడ్జ్మెంట్ ఆఫ్ అదర్స్. ఇతరులని మనం ప్రీజడ్జ్ చేస్తూ ఉంటాం. అంటే అతను వేస్ట్, ఈమె వేస్ట్, వారు వేస్ట్, ఆ మధ్యలో ఉన్న వాళ్ళు శుద్ధ దండగా, ఇలాంటి ప్రీజడ్జ్మెంట్స్ మనం చేసుకొని దానికి అనుగుణంగా మనం ప్రజెంటేషన్ ఇస్తాం. నిజంగా అలాగే జరిగిపోతుంది. ఎవరిని ప్రీజడ్జ్ చేయకండి. ఎస్, జస్ట్ రియలైజ్ చేయండి. కాన్సెప్ట్ని క్షుణ్ణంగా, సింపుల్గా, చక్కగా చెప్పే ప్రయత్నం చేయండి. ప్రీచర్చ్ వెంట వల్ల రిజల్ట్ అనేది కోల్పోతూ ఉంటాం. అండ్ సెవెంత్ మిస్టేక్ ఈజ్ నెగటివ్ క్వశ్చన్స్. షుడ్ నాట్ ఆస్క్ నెగటివ్ క్వశ్చన్. ఎలాంటి నెగటివ్ క్వశ్చన్స్ని అడగకండి ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తుంటారంటే కొంతవరకు నెగిటివిటీని తెలియకుండానే ప్రదర్శిస్తూ ఉంటారు, నెగటివ్ క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే మనకు తెలియకుండా మన బ్రెయిన్లో నెగిటివిటీ అనేది అలవాటైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది బాగుందా బాగలేదా, నచ్చిందా నచ్చలేదా, ఇది ఓకేనా నాట్ ఓకేనా అని ఇలా నెగిటివ్ ఆప్షన్ ఎప్పుడైతే ఇస్తామో, కస్టమర్స్ నెగిటివ్ ఆప్షన్ని తీసుకుంటారు, అప్పుడు ప్రెజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. నెగిటివ్ క్వశ్చన్స్ అడగకండి, నెగిటివ్ క్వశ్చన్స్ వేయకండి. దిస్ ఈస్ ద ఎయిత్ మిస్టేక్, సెవెంత్ మిస్టేక్. అండ్ ఎయిత్ మిస్టేక్ ఈజ్ కంటిన్యూటీ షుడ్ నాట్ మిస్. కంటిన్యూటీ అంటే ఏ పార్ట్ తర్వాత ఏ పార్ట్ చెప్పాలి, దేని తర్వాత ఏది ఏది చెప్పాలి అనేది మనం ఒక ఫార్మాట్ తయారు చేసుకుంటాం, పార్ట్స్ ఆఫ్ ది ప్రజెంటేషన్ అని. అందులో కంటిన్యూటీ మనం చెప్పేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నప్పుడు ఆ కంటిన్యూటీని మిస్ చేయకుండా ప్రాపర్గా చెప్పండి. రిహార్సల్ చేస్తే అలా మిస్ అనేది జరగదు, దీనివల్ల రిజల్ట్ పెరుగుతుంది. తొమ్మిదవ మిస్టేక్, ఎడిఫికేషన్ ఆఫ్ ఎవ్రీ పార్ట్. అంటే మనం ఏం చేస్తామంటే ఒక పార్ట్ చెప్పినప్పుడు ఇంకో పార్ట్కి, ఈ పార్ట్కి లింకప్ చేయం. లింకప్ చేసేటప్పుడు ఏం చేస్తుంటామంటే ఎడిఫికేషన్ చేయమన్నమాట. ఎడిఫికేషన్ చేయకుండా చేయటం వల్ల అదంతా బోర్ కొడుతుంది, ఇది ఎందుకు వినాలో అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు జనాలు. అందుకే మనం ఒక పార్ట్, ఒక భాగము ఇంకో భాగంకి కనెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎడిఫికేషన్ చేయండి. దిస్ ఈస్ ద నైన్త్ మిస్టేక్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టైమ్ సెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తుంటారంటే వింటున్నారని చెప్పేసి ఒక గంటలు గంటలు తరబడి చెబుతూనే ఉంటారు, చెబుతూనే ఉంటారు, చెబుతూనే ఉంటారు. అప్పుడు దానివల్ల ఏమర్థమవుతుందంటే అక్కడ కూర్చున్నటువంటి కస్టమర్కి, ఓహో నేను కూడా ఇతరుతో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను కూడా ఇలా జనాలని చంపాలేమో, ఇలా కొన్ని గంటల ప్రయాస చేయాలేమో, ఇంత కష్టపడాలా, ఇంతసేపు ప్రజెంటేషన్ ఇవ్వాలా, జనాల్ని ఇంత మైండ్ ఖరాబ్ చేయాలా, ఇంత కష్టమా అనే ఒక భావనని మనం కల్పించిన వాళ్ళం అవుతాం. ఎలా ఉండాలంటే కేవలం 30 to 35 minutes ప్రజెంటేషన్ అయిపోయే విధంగా సింపుల్ అండ్ స్వీట్గా ఉండాలి, అక్కడ కూర్చున్న వాళ్ళకి అనిపించాలి ఇంతేనా ఇంత సింపులా అరే అనే ఒక థ్రిల్ అనేది కనిపించినప్పుడు ఖచ్చితంగా ప్రాస్పెక్ట్ రియలైజ్ అవుతాడు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 10 mistakes ప్రజెంటేషన్లో ఇచ్చేటప్పుడు మీరు చేయకుండా వీటిని అడాప్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ రిజల్ట్ పెరగటాన్ని ఎవరు ఆపలేరు ఫ్రెండ్స్. అయితే ఇలాంటి ప్రాక్టికల్ ట్రైనింగ్స్ని మీరు మీ టీంలలో అప్లై చేయాలనుకుంటే, మీరు జెన్యూన్ కంపెనీలలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రైనింగ్స్ ఇవ్వటానికి మేము వస్తాము. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్యాషనేట్గా ఉన్నవారు, టీం బిల్డింగ్కి ఉపయోగపడే ట్రైనింగ్స్ అప్లికేషన్ కావాలనుకున్నవారు ఖచ్చితంగా కాల్ చేయండి, సంప్రదించండి. ఈ అవకాశాన్ని వాడుకొని మరింత ఉత్సాహభరితంగా ముందడుగేస్తారని ఆశిస్తూ ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.